నమస్కారం. హెలపురి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. కరోనా నివారణ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష. ఏలూరులో మెగా జాబ్ మేళా, 1600 మందికి ఉపాధి. రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, ఏలూరు డిఎస్పీ దిలీప్ కిరణ్. వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం జగన్ కరోనా నివారణ, వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీలు, హెల్త్ హబ్స్ ఏర్పాటుపై చర్చించారు. హెల్త్ హబ్లో ఏర్పాటు చేసే ఆసుపత్రుల వివరాలను ఈ సందర్భంగా తెలుసుకున్న జగన్ ఇతర నగరాలకు వైద్యం కోసం ప్రజలు వెళ్లే అవసరం ఉండకూడదన్నారు. ఏపీలోనే అన్ని వ్యాధులకు చికిత్స అందించేలా చూడాలని జగన్ అధికారులను ఆదేశించారు. మొదటి జాబ్ ఒక గురువుగా ఉంటుందని, మొదటిసారి ఉద్యోగంలోకి చేరిన తర్వాత అదే మార్గదర్శకంగా ఉంటుందని, దాని ద్వారా సంతృప్తి కలుగుతుందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. బుధవారం రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ వట్లూరులో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు జాబ్ మేళా ద్వారా ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. మొదటిసారి ఉద్యోగంలోకి వెళ్లిన వారు నేర్చుకోవాలనే తపన ఉండాలని, పనిలో క్వాలిటీ, సింపుల్ సిటీ కనిపించాలని ఆయన అన్నారు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ప్లెజెంట్గా మాట్లాడాలని, మీరు మాట్లాడే భాష సరళంగా, ఎదుటివారికి స్పష్టంగా తెలిసే విధంగా ఉండాలని ఆయన తెలిపారు. కలెక్టర్ కాకముందు 4 ఉద్యోగాలు చేశానని, ఉద్యోగాలు మారి ఇప్పుడు కలెక్టర్ స్థాయికి వచ్చానని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యువతి యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వారిని ఉద్యోగస్తులుగా చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సంకల్పించిందని ఆయన తెలిపారు. ఏలూరులో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దెందులూరు శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి మాట్లాడుతూ, మెగా జాబ్ మేళాలో ఈరోజు 24 కంపెనీల వారు పాల్గొంటున్నారని, వీటి ద్వారా సుమారు 1600 ఉద్యోగాలు యువత పొందుతారని ఆయన తెలిపారు. ఈరోజు జాబ్ రాకపోయినా మీ బయోడేటా మా దగ్గర ఉంటుంది కాబట్టి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటారని ఆయన అన్నారు. మొదటి ఉద్యోగం చాలా ముఖ్యమైనదని, ఇస్తున్న డబ్బుల గురించి కాక ఎక్స్పీరియన్స్ వస్తుందని ఆయన అన్నారు. 10,000 జీతం నుండి 26,000 పౌండ్స్ జీతం వరకు వివిధ ఉద్యోగాలు చేసి, రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయడానికి రావడం జరిగిందని ఆయన తెలిపారు. థర్డ్ ఇయర్ చదివే విద్యార్థులతో కొన్ని కంపెనీలు టైఅప్ చేసి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రావు గారు, మన నైపుణ్య అభివృద్ధి సంస్థ అడ్వైజర్ శ్రీ కల్లా మధుసూదన్ రెడ్డి గారు. హలో 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 సార్, ఇబ్బంది గారు, అర్పణ గారు. సార్ ఎమ్మెల్యే గారు, లీస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మొదటి ఉద్యోగం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా ఒక విషయం మీ అందరికీ కూడా ఈరోజు తెలుపుతూ ఉన్నాం, ఇక్కడ 2 విధాలుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మొదటి విడతగా ఇవాళ ఇక్కడికి వచ్చిన యువతి యువకులందరూ కూడా ఈరోజు ఈ కంపెనీకి సప్లై చేస్తారు. ఈరోజే జాబ్ ఆఫర్స్ వస్తాయి చాలామందికి, అది ఒక కేటగిరీ. 2 కేటగిరీ, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మీరు రిజిస్టర్ చేస్తున్నారు అంటే మీ డేటా మా దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర మీ డేటా ఉంది కాబట్టి ఇవాళ ఒకవేళ ఉద్యోగం రాకపోయినా కూడా ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే మీకు
మళ్ళీ ఉద్యోగాలు కల్పించాలనే దానిపైన, మీ నైపుణ్యాన్ని ఎలా పెంచాలి అనే దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టబోతూ ఉన్నాం. మీరు ఒక ఉద్యోగానికి వాళ్ళని రిజిస్టర్ అయ్యి ఒకవేళ మీకు ఉద్యోగం రాకపోయినా సరే మీ డేటా మా దగ్గర ఉంటుంది కాబట్టి మేమే మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము. మేమే మీకు మళ్ళీ ఈరోజు ప్రత్యేకించి మన చైర్మన్ గారిని, స్కిల్ కాలేజ్ వారిని, కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం. ఈ రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ నైపుణ్యాన్ని పెంచే విధంగా, మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రుల యొక్క ఆశీస్సులతో అప్స్కిల్ చేస్తాము మిమ్మల్ని అందరినీ కూడా. మీకు ఏ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఆ ట్రైనింగ్ ఇచ్చి మీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి జగన్. టీచర్గా పనిచేశాను, కోడింగ్ సాఫ్ట్వేర్ కోడింగ్ చేశాను, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చేశాను, ఇప్పుడు క్రమశిక్షణతో ఆ జాబ్లో కావాల్సిన ద్వారా మీకు మీరందరూ సమానంగా ఉన్నారు. కొంతమంది ఎక్కువ మార్క్స్ వస్తుండొచ్చు, కొంతమంది తక్కువ మార్క్స్ వస్తుండొచ్చు, అందరూ మూవర్లోనే సమానంగా ఉన్నారు. కొంతమంది కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడటం కొద్దిగా బెటర్ ఉండొచ్చు, కొంతమంది తెలుగు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. సో మూవర్లెస్ యు ఆర్ దేర్ అబౌట్ సేమ్ ప్లేస్. హూ ఇస్ ద బెటర్ క్యాండిడేట్? ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్, ఇఫ్ సమ్ సెలెక్టింగ్, హూ ఇస్ ద బెటర్ క్యాండిడేట్? బెటర్ క్యాండిడేట్ కొవ్వూరు గవర్నమెంట్ బ్రిడ్జ్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని మంగళవారం ఉదయం పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు బుధవారం ఉదయం విలేకరుల సమావేశంలో కొవ్వూరు డిఎస్పీ బి శ్రీనాథ్ వివరాలను వెల్లడించారు. అరకు నుంచి ఉత్తరప్రదేశ్ కు కారులో గంజాయిని తరలిస్తుండగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలలో బయటపడ్డ గంజాయి ఢిల్లీ రిజిస్ట్రేషన్ తో కూడిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ 4,44,850 రూపాయలు. సుమారుగా 88 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 2 సెల్ఫోన్లు, 3,000 రూపాయల నగదు స్వాధీనపరుచుకున్నారు. చాకచక్యంతో గంజాయిని పట్టుకున్న పట్టణ సిఐ సునీల్ కుమార్ తాళ్లపూడి ఎస్ఐ కె వెంకటరమణతో పాటు సిబ్బందిని డిఎస్పి శ్రీనాథ్ అభినందించారు. కానీ ఇది ఇంట్లో ఉంచితే తెలుసు. అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో కొవ్వు టౌన్ సిఏ గారు మరియు తాళ్ళపూడి ఎస్ఐ గారి సహాయంతో వారి సిబ్బంది సిబ్బందికి చేరవేయగా వారు నిన్న 11 గంటలకు ఆ టైంలో వెహికల్ చెకింగ్, గామన్ బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఢిల్లీ రిజిస్ట్రేషన్ హోండా కారు, ఆ వెహికల్ తనిఖీ చేస్తుండగా కారు డిక్కీలో గాంజా 88 కిలోల గాంజా ఉంది. సో వారు మొత్తం ఇద్దరు ఉన్నారు ఆ వెహికల్లో. సో వారు విచారించగా వారు 30వ తారీఖు బాగ్పత్ ఉత్తరప్రదేశ్ నుండి వెహికల్ నుండి బయలుదేరి అరకులోయకి వెళ్ళారు. అరకులోయ నుంచి ఒక అతని దగ్గర ఈ 88 కిలోల గాంజా తీసుకొని రిటర్న్ మళ్ళీ ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నారు. సో ఈ గామన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి మన వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుండగా వాళ్ళు దొరికారు. సో ఈ మొత్తం గాంజా విలువ వచ్చి 4,44,850 రూపాయలు, 88 కిలోల 970 గ్రాములు ఉంది. సో ఈ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారు, 2 సెల్ ఫోన్స్ మరియు 3,000 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ రైడ్లో కొవ్వు టౌన్ సిఏ గారు, మళ్ళీ తాళ్ళపూడి ఎస్ఐ గారు, మరి కొవ్వు టౌన్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది చాలా చక్కగా చేశారు. వీరిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. వీరికి రివార్డ్ రోల్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఏలూరు డిఎస్పీ టూ టౌన్ సిఐ ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మహిళా పోలీసులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకై ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, 150% యాక్సిడెంట్ మరణాలు సంభవిస్తున్నాయని, మోటార్ వాహనం చోదకులు ఇద్దరు హెల్మెట్ ధరించాలని అన్నారు. మోటార్ వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే అట్టి వారిపై ఎంవీ యాక్ట్ ప్రకారం అపరాధ రుసుము విధిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండో పట్టణ సిఐ ఆదిప్రసాద్, ఎస్ఐ కిషోర్ బాబు, నాగబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెస్ట్ గోదావరి జిల్లాలో గౌరవ ఎస్పీ గారు శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు రీసెంట్గా రోడ్ సేఫ్టీకి సంబంధించి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ స్టాటిస్టిక్స్ని గమనించినట్లయితే హైవే మీద కానివ్వండి, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ కానివ్వండి, స్టేట్ హైవే కానివ్వండి, పంచాయతీ రోడ్లు కానివ్వండి, అన్ని చోట్ల కూడా యాక్సిడెంట్ అనాలిసిస్ చేసినట్లయితే మనకు మోస్ట్ ఆఫ్ ది ఫెటాలిటీస్ అన్నీ కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత హెడ్ ఇంజరీ వల్ల జరిగినట్లుగా మనకు స్టాటిస్టిక్స్ చెప్తుంది. ఎవరైతే టూ వీలర్స్ మీద వెళ్తున్నారో వర్షం వల్ల, రోడ్ల వల్ల, లేకపోతే నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ జరిగిన తర్వాత హెడ్ ఇంజరీ అయిన తర్వాత ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అందుకొరకు స్పెషల్గా హెల్మెట్లు ధరించడం కోసం, అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈ విధమైనటువంటి వినూత్నంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఈ రోజున టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్లో మా మహిళా పోలీసులతో సహా, ఆటో యూనియన్ లీడర్లతో సహా, పబ్లిక్తో సహా టూ టౌన్ పోలీస్ వారు ఏలూరు సబ్ డివిజన్లో ఈరోజు ఈ హెల్మెట్స్ని ధరించడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్స్ వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా, డ్రైవర్ ఎలాంగ్ విత్ ద బిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంవీ యాక్ట్ ఎలానెస్ ప్రకారం, అదేవిధంగా ఐబీసీ సెక్షన్స్లో డిఫరెంట్ సెక్షన్స్ ప్రకారం హెల్మెట్ లేని వారిపైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. విజిబుల్ పోలీసింగ్ టైంలో, అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ డైనమిక్ టైమింగ్స్లో, డిఫరెంట్ ప్లేసెస్లో కాంటాక్ట్ చలానా, కాంటాక్ట్ లెస్ చలానా, హెల్మెట్స్ ఎవరైతే ధరించరో వారందరి పైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి చలానాలు కూడా విధించడం జరుగుతుంది. ఆ విధంగా పోలీస్ వారి తరఫు నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి యాక్సిడెంట్స్ నుంచి దూరంగా ఉండి వారి వారి ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల కబడ్డీ పోటీల బ్రోచర్ ని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అభయ్ చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే కొటారు అభయ్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఇటువంటి క్రీడలు ఆడడం ద్వారా పని ఒత్తిడి నుంచి మానసిక ఉల్లాసం కలగడమే కాకుండా
కాకుండా ఒక టీమ్ స్పిరిట్ ఏర్పడుతుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జర్నలిస్టులు ఇటువంటి రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయమని, రాష్ట్ర నలుమూలల నుంచి ఏలూరుకు వస్తున్న జర్నలిస్ట్ క్రీడాకారులకు బెస్ట్ విషెస్ చెబుతూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్బాబు, జేసఫ్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ స్వామి, పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీడల్లో పాల్గొనాలి. క్రీడల ద్వారా అందరూ కూడా ఒక టీం వర్క్ అందరూ కూడా పనిచేయాలి అని చెప్పి జర్నలిస్ట్ సోదరులు కూడా ఈరోజు జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఏలూరులో 21, 22, 23 తారీఖున రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ మన ఏలూరులో చేయటం చాలా సంతోషకరం. జర్నలిస్ట్ సోదరులు, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ఈ కబడ్డీ టోర్నమెంట్కి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఏలూరుకి తప్పకుండా చక్కటి స్పోర్టివ్ నేచర్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందని, జర్నలిస్ట్ సోదరులందరూ కూడా వారి కుటుంబాలతో పాటుగా ఈ టోర్నమెంట్ ఎంజాయ్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. కష్టాలలో ఉన్న గొర్రెల కాపరులు గొర్రెలను సాకే పరిస్థితి లేకపోవడంతో వాటిని అమ్మి అప్పులు తీర్చుకుందాం అనుకున్న సమయంలో ఇద్దరు వ్యక్తుల చేతిలో పడి గొర్రెల కాపరులు దారుణంగా మోసపోయారు. యాదవ సంఘం నాయకులతో కలిసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 50 మంది గొర్రెల కాపరులు సుమారు 4,000 గొర్రెలను దిమ్మేటి రామకృష్ణ, పెదపేగి మండలం సీతాపురం గ్రామం బొంబాయి కాజా ఏలూరు అనే ఇద్దరు వ్యక్తులు లాభాలకు అమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి ముఖం చాటేశారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న గొర్రెల కాపరులు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మని ఆశ్రయించారు. 4,000 గొర్రెలకు సంబంధించి సుమారు 3 కోట్ల రూపాయలు డబ్బు రావాల్సి ఉందని పోలీస్ ఉన్నతాధికారులు పట్టించుకుని డబ్బులు ఇప్పించి 50 కుటుంబాలను ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిఐ గారిని మొన్న జరిగినటువంటి దిమ్మేటి రామకృష్ణ అనే వ్యక్తి కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 50 మంది గొర్రెల మేకల పెంపకందారుల యొక్క గొర్రెల్ని సుమారు 3,000 గొర్రెలు 2.5 కోట్లు 3 కోట్లు విలువ చేసేటువంటి గొర్రెల్ని కొనుగోలు చేసి రూపాయి కూడా అతను ఇవ్వకుండా పరారైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ విషయం మీద ఎస్పీ గారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి, తాత్సారం జరుగుతుంది. సుమారు 10 రోజులు అవుతుంది అతను పారిపోయి. ఈ 3 కోట్ల రూపాయలు డబ్బులకు సంబంధించిన రైతులు ఆందోళనలతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొన్న కూడా నిన్న మరి లింగపాలెం మండలం లింగపాలెంకు సంబంధించినటువంటి సత్యనారాయణ అనే వ్యక్తి, అలాగే కోరుకొల్లు గ్రామానికి చెందినటువంటి వెంకన్న అనే వ్యక్తి ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి మీరు వెంటనే స్పందించి అతను అరెస్ట్ చేయకపోతే, అతని నుంచి డబ్బులు రికవరీ చేయకపోతే ఇంకా మరణాలు పెరిగే సమస్య ఉందని చెప్పి సిఐ గారిని కోరడం జరిగింది. సిఐ గారు కూడా వెంటనే స్పందించి మేము వెంటనే అరెస్ట్ చేస్తాం, అతని వివరాలు సేకరిస్తున్నాం, వీలైన త్వరగా అతన్ని అరెస్ట్ చేసి మీకు తగిన న్యాయం చేస్తామని సిఐ గారు కూడా సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే గొర్రెల మేకల పెంపొందు గారి సమస్యలు అన్నీ అన్నీ కావు. వారి జీవన విధానం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. గత 40-50 సంవత్సరాలుగా వారి పాలకులు అందరినీ పట్టించుకుంటూ ఉన్నారు, కానీ గొర్రెల మేకల పెంపకం దారి యొక్క సమస్యల్ని కానీ వారి జీవన విధానాన్ని కానీ పట్టించుకోకుండా గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. మరి ఎండనగా వాననగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి గొర్రెలు మేకలు పెంచుకుని ఈ దళారు చేతుల్లో పడి మోసగించబడి తుఫానుల్లోనూ పాముకాట్లలోనూ రోడ్డు ప్రమాదాల్లోనూ అనేక రకాలుగా సమస్యలు, భార్య పిల్లలను వదిలేసి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి గొర్రెలను మేపుకుంటూ ఉంటే ఆ గొర్రెలను అమ్ముకునే పరిస్థితి కూడా ఇవాళ లేక దళారుల చేతిలో నలిగిపోతూ ఉన్నారు. అసలు మేము బ్రతకాలా లేదా, మా జీవన విధానం ఈ రకంగా ఉంటుందా, మేము అప్పులు పాలైపోయి ఆస్తులు అమ్ముకుంటున్నాం, మమ్మల్ని బాగు చేసే నాదులు లేడా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే గుండెలు తరుక్కుపోతూ ఉన్నాయి. మరి చూస్తూ ఉంటే 2018 తుఫానుకి ప్రమాదానికి గురై 100 కోట్ల రూపాయలు గొర్రెలు చనిపోతే న్యాయం చేసిన సందర్భాలు లేవు. అలాగే ఆశ్రమ హాస్పిటల్ దగ్గర కనీసం 100 గొర్రెల్ని బస్సు ప్రమాదానికి గురై, తండ్రి కొడుకులు చనిపోతే కూడా ఆ ప్రమాదాన్ని విచారం చేసింది లేదు. పిడుగుపాట్లు పడి గొర్రెల మేకల పెంపకందారులు అనేక మంది చనిపోతూ ఉంటే వాటి గురించి ఆలోచించిన నాదులు లేడు. గొర్రెల మేకల పెంపకందారులను సమగ్ర విచారం చేసి వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరిచి వాళ్ళకి సరైన ఆధారం చేకూర్చకపోతే
పోలవరం మండలం జిల్లేలగూడెం పెడరాల గ్రామంల చుట్టుప్రక్కల గుట్టు చప్పుడుగా నిర్వహిస్తున్న నాటుసారా తయారీ కేంద్రాలపై పోలవరం పోలీస్ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలవరం ఎస్ఐ శ్రీనివాస్ కి రాబడిన సమాచారం మేరకు పోలవరం ఎస్ఐ మరియు వారి సిబ్బందితో కలిసి పోలవరం మండలం జిల్లేలగూడెం పెడరాల గ్రామంలలో శివారులో నాటుసారా కేంద్రంపై దాడులు నిర్వహించి 21 ప్లాస్టిక్ డ్రమ్ములలో నిల్వ ఉంచిన 4200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లుగా పోలవరం తాడేపల్లిగూడెం టౌన్ లో ఇన్స్పెక్టర్ ఆకుల రఘు సిబ్బందితో తాడేపల్లిగూడెం అన్న క్యాంటీన్ సెంటర్ వద్ద ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించని వాహనదారులపై బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా సంచరించే వారిపై జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ ఆటోలలో పరిమితికి మించకుండా ప్రయాణికులను అనుమతించరాదని, ఆటోలను ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగేలాగా ఆటోలను నిలపరాదని, ఆటోలలో ప్రయాణికులకు మాస్కు లేనిదే అనుమతించరాదని, ట్రాఫిక్ నియమ నిబంధనలు అతిక్రమించే ఆటో డ్రైవర్లపై జరిమానా విధిస్తామని, వాహన చోదకులు ద్విచక్ర వాహనదారులు వాహనములు నడిపే సమయంలో వాహనం యొక్క రికార్డులను ఉంచుకోవాలని, లైసెన్స్ లేకుండా వాహనములు నడపరాదని, వాహనదారులు ట్రాఫిక్ నియమావళిని అనుసరించి వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని తెలియజేశారు. పెద్ద ఫాస్ట్గా వెళ్ళట్లే, త్వరగానే వెళ్తున్నారు. త్వరగానే పని చెట్టచ్చు, అది మన చేతిలో ఉంటుందా? ఏది మన చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది ఏది? రెండు చేతిలో పెట్టుకోవడం వల్ల మన చేతిలో పని, అది కొండం మనపనే, దాన్ని మన వాడటం మనపనే, పెట్టుకోవడం మనపనే. కానీ పని వస్తుందో గొప్ప వస్తుందని మన తెలియదు. అది ఏదైనా పొరపాటు అంటే యాక్సిడెంట్ అనుకోకుండా జరిగినప్పుడు ముందు మనం బతకాలి. ఫస్ట్ కాలిరుగో చెయ్యరుగో పోటీరుగో పోటీరుగో బతికితే దాన్ని ఏదో రకంగా కాలిరు కూడా పొడిచెట్టుకున్నాం, చెయ్యరు కూడా ఉప్పు పని చేద్దాం. బరువైన పని లేకపోయినా చిన్న పని చేసన్నా. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో మనకి ఇటీవల కాలంలో మన వెస్ట్ గోదావరి డిస్టిక్లో యాక్సిడెంట్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం, అందులో ముఖ్యంగా ఎవరైతే టూ వీలర్స్ నడుపుతున్నారో వాళ్ళు హెల్మెట్ లేకపోవడం వల్ల హెడ్ ఇంజరీ అయ్యి సడన్ డెత్ అవ్వడం, కనీసం హాస్పిటల్ తీసుకొచ్చే టైమింగ్ లేకుండా ఇమీడియట్గా చనిపోవడం గమనించారు. ఇది ప్రస్తుత కాలం నుంచి మన హెల్మెట్ ర్యాలీ పెట్టడం, అవేర్నెస్ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. మన ఎస్పీ గారు శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ గారు ప్రతిరోజు కూడా రోడ్ యాక్సిడెంట్ వల్ల మన జిల్లాలో ప్రాణం పోకూడదు, ప్రతి ఒక్క ఎస్ఐ సిఐ డిఎస్పీస్ అందరూ కూడా ప్రతిరోజు ఎంతో కొంత సమయం రోడ్డు మీద ఉండి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించేటట్టు ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేయాలి. అది అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా కావచ్చు, లేదా అన్ని కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పచ్చు, లేదా వాళ్ళ మీద కఠినంగా హెల్మెట్ లేకపోతే మనం ఎంవీ యాక్ట్ ప్రకారం ఏదైతే ఫైన్ వేస్తామో ఆ రకంగా ఏసన్నా వాళ్ళ మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మాకు రోజు కూడా సెల్ కాన్ఫరెన్స్లోని సెట్ కాన్ఫరెన్స్లో ఎప్పుడు దిశానిర్దర్శనం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు తాడేపల్లి పట్టణంలో మేము స్పెషల్ ట్రైన్ నిర్వహించి సుమారు 100 మంది అని ఆపితే అందులో మినిమం ఒక 60-70 మందికి హెల్మెట్లే ఉండట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన తాడేపల్లి పట్టణంలో మన పోలీస్ స్టేషన్ పక్కన అమ్మ క్యాంటీన్ దగ్గర డ్రైవ్ నిర్వహించి సుమారు 100 మంది వరకు వాళ్ళని ఆపి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి హెల్మెట్ వాడడం వల్ల ఉపయోగాలు, హెల్మెట్ వాడడం వల్ల మన ప్రాణాలు ఎలా రక్షించుకోవచ్చు, హెల్మెట్ వాడకపోవడం వల్ల ఏదైనా ప్రాణం పోతే మన కుటుంబ పరిస్థితి ఏంటి అన్న విషయాలన్నీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి, అదేవిధంగా తాడేపల్లిగూడెం పట్టణానికి చుట్టుపక్కల కొన్ని గ్రామాల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఆ టూ వీలర్స్ వాడే వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీ టూ వీలర్ స్టార్ట్ చేస్తున్నారు ఇంటి దగ్గర అంటే హెల్మెట్ పక్కాగా మీ తల మీద ఉండాలి. మీ తల మీద హెల్మెట్ ఉన్న తర్వాతే మీ బండి స్టార్ట్ చేయాలి.
అది షాప్కి వచ్చినా లోకల్లో పనున్న కూరగాయల మార్కెట్కి వచ్చినా కూడా వెజిటేబుల్ ఖచ్చితంగా వాడమని, యాక్సిడెంట్ అవడానికి ఇక్కడ దూరం ప్రయాణించట్లేదు, ఒక్కొక్కసారి ఒక అర కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో కూడా యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా తమ ప్రాణాలను తమ రక్షించుకునే విధంగా ఆ టూ వీలర్ నడిపే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని తెలియజేయడం జరిగింది. అందులో హెల్మెట్ లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంతకు ముందు నుంచి చెప్తున్నాం కాబట్టి ఈరోజు చలనాలు కూడా విధించడం జరుగుతుంది. ప్రజలందరూ ఒకసారి గమనించి ఆ మోటార్ సైకిల్ వాడేవాళ్ళు టూ వీలర్స్ వాడేవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తారని, ధరించి వాళ్ళ ప్రాణాలను వాళ్ళు రక్షించుకోవాలని ఈ సందర్భంగా మేము మా బాధ్యతగా కూడా తెలియజేస్తాం. రిఫ్లెక్ట్ ప్రకారం తప్ప అన్నది ఒకసారి జరిగినా దాన్ని ఫైన్ వేయచ్చు. ఆ ఫైన్ ఇప్పుడు ఈ చలన వేస్తాం కాబట్టి పెండింగ్ ఉంటుంది. వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే ఏ పోలీసు ఫైన్ వేశారు అంటారు, కానీ వాళ్ళ బండి మీద ఆ ఫైన్ పెండింగ్ ఉంటుంది. రెండోసారి జరిగితే మళ్ళీ కూడా ఫైన్ వేస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఫైన్ పెండింగ్ ఉన్నదాన్ని వాళ్ళు ఈ సేవలో కట్టించుకుని రెండో ఫైన్ కూడా కట్టి ఆ రెండు ఫైన్లు కట్టిన తర్వాత. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కరోనా నివారణ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష. ఏలూరులో మెగా జాబ్ మేళా, 1600 మందికి ఉపాధి. రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్. ఇవి నాటి వార్తలు. నమస్కారం.